అందరికి నమస్కారం. నా పేరు కొమరత్ భరద్వాజ్శర్మ, శ్రీ జ్యోతిషాలయం. మనం ఈరోజు మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏంటంటే గ్రహాలు వాటి యొక్క దృష్టి. గ్రహాలు వాటి యొక్క దృష్టి గురించి మనం ఈరోజు చాప్టర్లో తెలుసుకుంటున్నాం. గ్రహం అనేది దృష్టి అంటే ఏంటి? చూడటం. మనం ఇలా నిలబడినప్పుడు ఈ విధంగా చూస్తాం, ఈ విధంగా నిలబడినప్పుడు ఈ యాంగిల్లో చూస్తాం, ఈ విధంగా ఈ యాంగిల్లో చూస్తుంటాం. అంటే గ్రహాలు కూడా వాటి యొక్క దృష్టిని కలిగి ఉంటాయి. ఆ యొక్క దృష్టి గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. గ్రహాల దృష్టిలో మనం మెయిన్గా ఒక పాయింట్ ఏంటంటే, ఒకటి రవి, రెండు చంద్ర, మూడు కుజ, నాలుగు బుధ, ఐదు గురు, ఆరు శుక్ర, ఏడు శని, ఎనిమిది రాహువు, తొమ్మిది కేతువు. ఈ గ్రహ దృష్టి అనేది జాతకచక్రంలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. లెసన్ నెంబర్ లెవెన్ మనం చెప్పుకునేది అంటే గ్రహాలు వాటి యొక్క దృష్టి. ప్రతి గ్రహం కూడా ఒక దృష్టి అనేది కలిగి ఉంటుంది. ఆ దృష్టి గురించి మనం చెప్పుకుందాం. రవి లగ్నాత్ అంటే లగ్నం నుంచి అనేది పాయింట్ అనమాట. కానీ గ్రహాల దృష్టి అనేది లగ్నాత్ అనేది ఉండదు. గ్రహాల దృష్టి అనేది లగ్నాత్ అంటే ఏ లగ్నంలో, సింహ లగ్నంలో ఏర్పడింది అనుకోండి, సింహ లగ్నం నుంచి రవిని చూడకూడదు మనం. రవి ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానం నుంచి మనం చూడాలి. సపోజ్ గా మీకు జ్ఞానచక్రంలో తర్వాత చెప్తాను, ఇది రవికి తనున్న స్థానం నుంచి ఏడో స్థానాన్ని పరిపూర్ణ దృష్టితో చూస్తాడు. పరిపూర్ణ దృష్టి అంటే రవి తన దగ్గర కూర్చున్నట్టు ఏడో స్థానాన్ని పర్టికులర్ గా చూస్తాడు అనమాట. అదేవిధంగా చంద్రుడు మనం తీసుకున్నట్టయితే ఏడో స్థానాన్ని చూస్తాడు చంద్రుడు కూడా పరిపూర్ణ దృష్టితోని. చంద్రుడు కూడా ఏడో స్థానాన్ని చూస్తాడు. అదేవిధంగా కుజుడిని మనం తీసుకున్నట్టయితే నాలుగో స్థానాన్ని, ఏడో స్థానాన్ని, అదేవిధంగా ఎనిమిదో స్థానాన్ని ప్రత్యేకమైన దృష్టిలో చూస్తూ ఉంటాడు. కుజుడు నాలుగు ఏడు ఎనిమిది స్థానాన్ని ప్రత్యేకమైన దృష్టిలో చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మనము బుధుడిని తీసుకున్నట్టయితే బుధుడు తనున్న స్థానం నుంచి ఏడో స్థానాన్ని పరిపూర్ణమైన దృష్టిలో చూస్తూ ఉంటాడు. అంటే రవి తనున్న స్థానం ఏడో స్థానం చూస్తాడు, చంద్రుడు తనున్న స్థానం ఏడో స్థానం చూస్తాడు, అదేవిధంగా కుజుడు తనున్న స్థానం నుంచి నాలుగు ఏడు ఎనిమిది స్థానాలు చూస్తాడు, అదేవిధంగా బుధుడు తనున్న స్థానం నుంచి ఏడో స్థానం చూస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం గురుడిని తీసుకున్నట్టయితే గురుడు ఏ విధంగా ఉంటుందంటే తనున్న స్థానం దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి మూడు స్థానాలు చూస్తాడు. అవేంటంటే ఐదు ఏడు తొమ్మిది. తనున్న స్థానం నుంచి ఐదో స్థానాన్ని చూస్తాడు, తనున్న స్థానం నుంచి ఏడో స్థానం చూస్తాడు, తనున్న స్థానం తొమ్మిదో స్థానం చూస్తాడు. ఈ స్థానాలు చూడటం వల్ల ఏం కలుగుతున్నది కూడా మనం పాయింట్ తర్వాత తెలుసుకుందాం, ఇదంతా అయిపోయిన తర్వాత. అదేవిధంగా మనం శుక్రుడిని తీసుకున్నట్టయితే శుక్రుడు తనున్న స్థానం నుంచి ప్రత్యేకమైన దృష్టిని కేవలం ఏడో స్థానం మీద మాత్రమే చూపిస్తాడు. శుక్రుడు తనున్న స్థానం నుంచి ఏడో స్థానం చూస్తాడు. అదేవిధంగా చంద్రుడిని మనం శనిని తీసుకున్నట్టయితే శనికి ఏంటంటే మూడు ఏడు పది స్థానాలు చూస్తాడు పరిపూర్ణ దృష్టితోని. శని తనున్న స్థానం కూర్చొని మూడో దాన్ని చూస్తాడు, ఏడో స్థానం చూస్తే పదో స్థానం చూస్తాడు. అదేవిధంగా రాహుకేతువులు కూడా ఏడో స్థానంలో ఉంటారు, ఏడో స్థానం చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే రవి అదేవిధంగా బుధ చూడండి పాయింట్స్, రవి అదేవిధంగా బుధ, అదేవిధంగా శుక్ర, అదేవిధంగా చంద్ర, అదేవిధంగా రాహువు, కేతువు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది. అంటే రవి బుధ శుక్ర చంద్ర రాహు కేతులు మొత్తం కూడా తనున్న స్థానం నుంచి ఏడో స్థానాన్ని మాత్రమే చూస్తారు. అదేవిధంగా ఏడో స్థానంలో కుజుడు, అదేవిధంగా గురుడు, అదేవిధంగా శని, ఈ ముగ్గురు మాత్రము మూడు దృష్టులు కలిగి ఉంటాయి. కుజుడు తనున్న స్థానం నుంచి నాలుగు ఏడు ఎనిమిది స్థానాలు చూస్తాడు, అదేవిధంగా గురుడు తనున్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిది స్థానాలు చూస్తాడు,
అదే విధంగా శని తనున్న స్థానం మూడు ఏడు పది స్థానాలు చూస్తాడు. ఈ విధంగా చూడటం వల్ల జాతక చక్రంలో ఏం జరుగుతుంది అనేది మనం ఎందుకోసం ఈ స్థానాలు చూడటం వల్ల మనకి కలిగే లాభం ఏంటి, నష్టాలు ఏంటి మనం తెలుసుకోవాలి. ఇది ఒక హియర్స్కో. చూడండి, ఇప్పుడు సపోజ్ గా ఇది మేషరాశి, ఇది వృషభం, మిథునం, కర్కటరాశి, ఈ విధంగా ఉంటాయి. సపోజ్ గా ఇక్కడ మనం ఇక్కడ గురుణ్ణి వేసుకుందాం. గురుణ్ణి వేసుకొని ఇక్కడ కుజుడిని వేసుకుందాం. సపోజ్ గా ఇక్కడ కుజుడిని కాకపోయినా శనిని వేసుకుందాం. ఇక్కడ మనము కుజుడిని వేసుకుంటాం. అదేవిధంగా ఈ స్థానంలో చంద్రుడిని వేసుకుంటాం. ఇది సపోజ్ గా ఈ యొక్క ఈ జాతకం అనేది ఈ విధంగా ఉంది. గురుడు ఏంటి ఇక్కడ ఉచ్చ స్థానంలో ఉన్నాడు, ఉచ్చస్థితి. ఆయనకి కర్కాటకం అనేది ఉచ్చస్థితి, ఉచ్చస్థితిలో కూర్చున్నాడు. గ్రహం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, తనున్న స్థానం దగ్గర నుంచి ఐదవ స్థానాన్ని పరిపూర్ణ దృష్టితో చూస్తుందని చెప్పాం. అంటే గురుడు తనున్న స్థానం నుంచి ఐదవ స్థానాన్ని, ఏడవ స్థానాన్ని, తొమ్మిదవ స్థానం చూశాడు అన్నాం. గురుడు తనున్న స్థానం నుంచి ఒకటో స్థానం, రెండో స్థానం, మూడో స్థానం, నాలుగో స్థానం, ఐదో స్థానం, ఐదో స్థానాన్ని చూశాడు. ఇదిగోండి ఐదో స్థానం చూడటం వల్ల గురుడు శని చూడటం వల్ల ఏమవుతుందంటే ఈ శని కొన్నటువంటి ప్రభావం అనేది కొంత తగ్గుతుంది. అంటే దశలో వచ్చినప్పుడు ఆ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా శనిని ఎక్కడున్నాడు మనకి పంచమ స్థానంలో కూర్చున్నాం. పంచమ స్థానం అంటే పుత్ర సంతాన స్థానం. ఈ స్థానాల గురించి మనం తర్వాత తెలుసుకుందాం. పంచమ స్థానం అనేది పుత్ర సంతాన స్థానం. గురుడు తన ఉచ్చస్థితిలో ఉండి తన ఉచ్చస్థితి స్థానాన్ని శని పైన చూపించాడు. అంటే ఒక మంచి దేవుడు తనకున్నటువంటి రాక్షసుల మీద ప్రభావం చూపించడం వల్ల ఇక్కడ రాక్షసుని అంతరించిపోయాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే గురుడు తన స్థానం నుంచి పంచమ స్థానం కూడా సంతానం కలుగుతుంది. సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనము మ్యాక్సిమం అందరూ బాగా ఉండేది ఏంటంటే శని రాహుకేతులు ఎక్కడుండా ఆ స్థానం నశించిపోతాయి, ఆ స్థానంలో ఇబ్బంది పెడతారు అనుకుంటారు. తప్పది. కానీ శనిని పరివర్తనం చూస్తే ఎవరు చూస్తున్నారు అనేది కూడా మనకి ముఖ్యం. గురుడు ఉచ్చస్థితిలో ఉండి శనిని చూడటం వలన సంతానం అనేది అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండవు. అదేవిధంగా గురుడు ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదవ స్థానం ఎక్కడ చూశాడు, కుజుడిని చూశాడు. కుజుడు ఇదికేంటిది స్వక్షేత్రం. అంటే స్వక్షేత్రంలో గురుడు తన ఉన్న స్థానం ఉచ్చస్థితిలో ఉండి స్వక్షేత్రంలో గ్రహాన్ని చుట్టం వల్ల ఏమవుతుంది, గురువు మా దశలో కుజు వచ్చినప్పుడు కానీ, కుజు అంతర్త దశ వచ్చినప్పుడు కానీ ఆయనకు అనుకూలంగా మారుతుంది జాతచక్రం అనేది. కుజుల్లో గురుడు వచ్చినప్పుడు ఒక స్థితి అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు గురుని తీసుకున్నాం, అదే విధంగా మనం శనిని తీసుకుందాం. సపోజ్ గా శని ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు. సపోజ్ గా దీంట్లో మనకు చంద్రుడు ఉన్నాడు. చూడండి, శని ఇక్కడ కూర్చున్నాడు, ఏడో స్థానం చూడాలి. ఒకటి, రెండు, మూడు స్థానంలో ఎవరు లేరు కాబట్టి దీన్ని వదిలేశాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఏడో స్థానం ఎక్కడ ఉంది, కళత్రా స్థానం. చంద్రుడిని చూశాడు. చంద్రుని చూడటం వల్ల ఏం జరుగుతుంది అతనికి, చంద్రుని చూడటం వల్ల ఏమవుతుందంటే కళత్రాస్థానంలో వివాహం విషయంలో ఇబ్బంది కలుగుతుంటాయి. చంద్రుడు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు కళత్రాస్థానం చూడటం వల్ల. కానీ ఈ గురుడు అనేది ఇక్కడ ఉండి ఈ శని చూసి ఈ శని కళత్రాస్థానం చూస్తే అనుకూలంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ మంచి జరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడ మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ గురుడు ఎవరు లేకోకుండా, ఏ గ్రహం లేకోకుండా ఓన్లీ ఖాళీగా ఉండి శుక్రుడు కానీ ఏదో ఒక గ్రహం ఉండి ఇక్కడ శని ఇక్కడ నుంచి కళత్ర స్థానం చూడటం వల్ల వివాహం విషయంలో ఇబ్బంది జరగడం, వివాహం ఆలస్యం జరగడం ఈ విధంగా జరుగుతుంది. అందుకనే గ్రహ దృష్టి అనేది కూడా చాప్టర్ చాలా ముఖ్యం అనమాట. అంతే మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను, గ్రహ దృష్టి గురించి చెప్పాను. రవి తనున్న స్థానం ఏడో స్థానాన్ని, చంద్రుడు తనున్న స్థానం ఏడో స్థానాన్ని, కుజుడు తనున్న స్థానం నాలుగు, ఏడు, ఎనిమిది స్థానాన్ని, బుధుడు తనున్న స్థానం ఏడో స్థానాన్ని, గురుడు తనున్న స్థానం ఐదు, ఏడు, తొమ్మిది స్థానాన్ని, శుక్రుడు ఏడో స్థానాన్ని, శని మూడు, ఏడు, పది స్థానాన్ని, రాహు ఏడో స్థానాన్ని, కేతు ఏడో స్థానాన్ని పరిపూర్ణ దృష్టితో చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్ గా మనం అన్ని గ్రహాలు గుర్తుపెట్టుకోలేకపోయినా కుజుడిని గుర్తుపెట్టుకోవాలి, గురువుని గుర్తుపెట్టుకోవాలి, శని ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది, నాలుగు, ఏడు, ఎనిమిది కుజుడు, గురుడు ఐదు, ఏడు, తొమ్మిది, శని మూడు, ఏడు, పది స్థానాలు. ప్రత్యేక దృష్టిలో చూస్తున్న విధంగా మనం గ్రహాలు వాటి యొక్క దృష్టి గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా గ్రహాలు కారకత్వాన్ని కూడా వహించడం అనేది ఉంటుంది. అంటే కారకత్వం అంటే ప్రతి ఒక్క గ్రహం ఒక కారకత్వాన్ని వ్యవహరిస్తూ ఉంటుంది. కారకత్వం అంటే బాధ్యత, కారకత్వం అంటే బాధ్యత. మనం నెక్స్ట్ మనం చెప్పుకోబోయే చాప్టర్ ఏంటంటే గ్రహాలు వాటి యొక్క కారకత్వం.
మనం నెక్స్ట్ చెప్పుకోబోయే చాప్టర్ ఏంటంటే గ్రహాలు వాటి కారకత్వం.